ఆర్డర్ ఏంటంటే సినిమాలు, మళ్ళీ సినిమాల్లో నటించాలని. ఎప్పుడు కూడా నాగేశ్వరరావు గారి అభిమాని నేను. నాగేశ్వరరావు గారి సినిమాలన్నీ చాలా ఎక్కువగా చూసేవాడిని. నాగేశ్వరరావు గారు చాలా సందర్భాల్లో ఒక మాట అనేవారైనా, జీవితంలో ఆయన చనిపోయే వరకు కూడా నేను నటిస్తూనే ఉంటాను అని చెప్పి అనేవారైనా. ఆయన అన్న మాట నిలబెట్టుకొని ఆయన చనిపోయేవారు కూడా ఆఖరి సినిమా కూడా వాళ్ళ అన్నపూర్ణ స్టూడియో బ్యానర్లో మనం అనే సినిమాని తీసి ఆఖరిలో ఆయనకి క్యాన్సర్ మూలంగా ఏ రోజున పోతాడో అనేది తెలిసేటటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా సినిమా పూర్తి చేసి హాస్పిటల్ బెడ్ మీదే కూర్చొని ఆయన డబ్బింగ్ కూడా చెప్పి పూర్తి చేసిన ఆయన స్ఫూర్తిని చూస్తే నాకు చాలా చాలా ఆనందం. అందుకని ఆయనలాగా అంత స్ఫూర్తి నాకు ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ ఆయన అడుగుజాడల్లో నడుద్దామని అనుకుంటున్నాను. అందుకని ఇక నుంచి ఓన్లీ సినిమాలే, సినిమాలు అవ్వచ్చు టీవీ అవ్వచ్చు, నటన మాత్రమే దానికే అంకితమైపోదామని అనుకుంటున్నాను.